మనిషి బ్రతకాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే మీరు వ్యాపారం ఉన్నా చేయాలి, లేదా సరైన చదువు చదువుకుని ఉద్యోగం ఉన్నా చేయాలి. వ్యాపారం అందరికీ సాధ్యం కాదు, ఎందుకంటే దానికి డబ్బు కావాలి, వ్యాపారం నిర్వహించే శక్తి కావాలి, తెలివితేటలు కావాలి, ఇవన్నీ కావాలి. కానీ చదువుకుని ఏదో ఒక ఉద్యోగం చేద్దాం అనే ఆలోచనలతో ఉన్నోళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది. అయితే మరి వాళ్ళ చదువుకుని అంటే ఫలానా ఉద్యోగం కావాలని మనం చదువుకుంటున్నాం అంటే అది నిజం కాదు. ఎందుకంటే మీకు ఫలానా ఉద్యోగం కావాలంటే ఫలానా వ్యవహారాన్ని మీరు పెర్ఫెక్ట్గా అధ్యయనం చేయగలగాలి, వంట పట్టించుకోవాలి, అప్పుడు మాత్రమే ఫలానా ఉద్యోగం మీకు వస్తుంది. కానీ వాళ్ళు జరుగుతుంది ఏంటి, ఎందుకంటే ఇలా విద్య వ్యాపారం అయిపోయిన తర్వాత వ్యాపార స్థలంలోనే వెళ్ళి మనం విద్యను నేర్చుకుంటున్నాం. నేర్చుకుంటూ కూడా ఏం చేస్తున్నాం, మీకు అతను బాగుపడడానికి తగిన సహాయం మనం చేస్తున్నాం. ఎందుకంటే కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఏసీ క్లాస్ రూమ్లు, అన్ని రకాలుగా ఉండి లెక్చరర్స్, అన్ని రకాలుగా అంటే విద్యా విధానాన్ని బోధించే రకాలుగా కాదు. ఆ విధంగా దాంట్లో చేసేది ఏంటి, ఏదో పుస్తకాలు పట్టుకుని ఏదో ఒకటి చేసి తర్వాత మేము స్పెషల్లీ డిజైన్డ్ బుక్స్ అని చెప్పుకుంటూ ఎక్కడో కాపీ చేసుకుని ఆ బుక్స్ తోటే విద్యాబోధన చేయించుకుంటూ ఎంతకాడికి ఎట్లా అనగబెట్టి చదివితే ర్యాంకులు వస్తాయనే దృక్పథంతో అనగబెట్టి చదివించడం, మైండ్ బ్లాస్ట్ అయిపోయేంత, బుర్ర బ్లాస్ట్ అయిపోయేంత ఫీడింగ్ చేయటం, ఇవి విద్యా విధానంలో జరుగుతున్నది. ఇవాళ తర్వాత ఇది అయిన తర్వాత నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్య ఎవరిది, నిరుద్యోగ సమస్య మీది, ప్రభుత్వానికి కాదు. కానీ ప్రభుత్వం వాళ్ళ ఓట్లు బ్యాంక్ కోసం మేనిఫెస్టోలో 200,000 ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని వాళ్ళు వాగ్దానం చేస్తారు. కానీ 200,000 ఉద్యోగాలు చేయడానికి ఇక్కడ ఇప్పుడు రాజకీయం కూడా వ్యాపారం అయిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు కూడా లాభ నష్టాలు బేరీ చేసుకునే వ్యాపారం చేయాలి కదా. కాబట్టి ఏంటంటే దానికి అనుగుణంగా ఏదేదో చేస్తున్నారు. సరే ఎగ్జామ్స్ పెడితే పారదర్శకంగా ఉంటాయంటే దాంట్లో కూడా మతలవులు. తర్వాత ఎన్నో ఏళ్ల తరబడి ఇంట్లో వాళ్ళ డబ్బులు ఖాళీ, ఇంట్లో అమ్మ నాన్న జాబు డబ్బులు ఖాళీ చేయిస్తూ మనం శ్రమపడే హైదరాబాద్ నగరంలో కూర్చునో ఇంకెక్కడున్నో కూర్చునో చదువుకోవడం, నిరాశకు గురి కావడం, మళ్ళీ ఏమీ చూడక ఆఖరికి ఏదో సర్వైవల్ కావాలి కదా, ఇంకా నాన్న అడగటం బాగుంటుంది అనేవాళ్ళు కూడా కొంతమంది మాత్రమే. వాళ్ళు ఏదో విధంగా ఇవాళ మోటో నడపడము, లేకపోతే ఏదైనా కాల్ సెంటర్లో పనిచేయటము, టెలికాలర్గా పనిచేయటము, ఏదో ఒక రకంగా అమ్మాయి అబ్బాయిలు కూడా సంపాదించుకుని సర్వైవ్ అవుతున్నారు. కానీ అసలు చదువుకుంటున్నప్పుడు ఏదైనా గోల్ ఫిక్స్ చేసుకున్నామా, ఆ గోల్ ఫిక్స్ చేసుకోవడానికి మన సాధన ఎంతవరకు ఉంది, ఆ గోల్ రీచ్ అయ్యే అవకాశాలు మనకున్నాయా అంటే మన సాధనని గవర్నమెంట్ మీద రుద్దటం కూడా తప్పే. ఎందుకంటే మనలో సరైన నాలెడ్జ్ని పెంపొందింప చేసుకోకుండా గవర్నమెంట్ తినడం వల్ల మనకు జరిగేది ఏంటి, వాళ్ళు ఏదో విధంగా తప్పించుకుంటారు. కాబట్టి ఏంటంటే మీ చదువు ఎలా ఉండాలంటే మల్టీపర్పస్గా ఉండాలి. ఇలా వర్షాలు కురవలేదు, వాటర్ లెవెల్స్ తగ్గిపోయినాయి, అప్పుడు ఎక్కడ చూసినా బోర్లు వేస్తూ ఉంటారు. ఎందుకంటే భూగర్భంలో నిక్షేపితమైన వాటర్ను పైకి తీసుకోవడానికి అన్నారా, అవి ఏదో ఒక ప్రత్యామ్నాయం ఆలోచించుకుంటూ తర్వాత ఉన్న నీరునే పొదుపుగా వాడుకుంటూ ఏదో చేస్తూ ఉంటారు. అట్లనే ఒక ఆల్టర్నేటివ్ వే లేకపోతే మనిషి బతకడం కూడా కష్టం. మీరు చాలా గవర్నమెంట్ ఉద్యోగం, నేను గ్రూపు ప్రిపేర్ అవుతున్నాను, దాంట్లోనే ఉద్యోగం వస్తేనే చేస్తాను, నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనే ఆశతోటి బతకడం కంటే నాకు నేను చదివిన చదువుకి ఏదో ఒక ఉద్యోగం దొరకకపోదు, నాకు చదివిన చదువు రిలేటెడ్ ఉద్యోగమే నేను సంపాదించుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. ఇలా అది ఏ కోర్సు చదివినా ఉద్యోగం ఎలా ఉంటుందో తెలియదు, కానీ అకౌంట్స్ చదివిన వాళ్ళకి మాత్రం అది గ్రాడ్యుయేషన్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు 100కి 100 పాళ్ళు ఉంటాయని నేను అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాను. నేను నా ఎన్నో రకాల మార్గాలు, పార్ట్ టైం అకౌంటెంట్గా పనిచేస్తారా, 4 చదువులు సంపాదించవచ్చు, లేదా అకౌంటెంట్గా పనిచేస్తారా,
నెమ్మదిగా ఆ సంస్థలోనే ఎదుగుతూ ఆ సంస్థ యొక్క వ్యాపార వ్యవహారాలని ఆకట్టుకుంటూ దాంట్లోనే తెలివితేటలను పెంచుకుంటూ ముందుకెళ్తే నువ్వు ఒక వ్యాపారస్తుడికి కూడా అయిపోయే అవకాశం ఉంది. లేకపోతే ఒక కన్సల్టెంట్గా ఒక ట్యాక్స్ మ్యాటర్స్ను డీల్ చేసి కన్సల్టెంట్గా బతికినా కూడా ఉందాగా బతకవచ్చు, ఒక హోదాని సంపాదించుకోవచ్చు. ఇవేమీ లేవు, రిలాక్స్ అయిపోతున్నారు అంతే. ఇవాళ డిగ్రీ వచ్చిందా? వచ్చింది. నారా డిగ్రీలో మరి మనకేమొచ్చంటే ఏమి రాదు, డిగ్రీ సర్టిఫికేట్ మాత్రం ఉంది అంతే. తర్వాత ఉద్యోగం కావాలంటే ఎక్కడో ఒక అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి, అకౌంటెంట్ పోస్ట్ వస్తాను అంటున్నారు. అక్కడ నేర్చుకోవడం తర్వాత ఏదో అకౌంటెంట్ పోస్ట్ అంటున్నారు, డాటా ఆపరేటర్గా పరిమితం అయిపోతున్నారు. అకౌంటెంట్ పోస్ట్ చేయాలంటే ఏ విధమైన ట్రైనింగు అవసరం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ ఇన్స్టిట్యూట్లో జరగక్కర్లేదు, కేవలం మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు వెళ్తే వాడే నేర్పుకుంటాడు, 2000 తక్కువ ఇస్తాడు జీతం, వాడే నేర్పుకుంటాడు, అదే అవుద్ది. కానీ దాంట్లో మెలకువలు మీకు తెలిసే అవకాశం లేదు. తెలిసే అవకాశం కూడా ఉంటుంది ఎప్పుడంటే మీరు చదివిన చదువులో బేసిక్ అకౌంటింగ్ కనుక వంట పట్టించుకోగలిగితే దాన్ని మీరు పైకి వెళ్ళిపోవచ్చు, అది కూడా ఉపయోగించరు. ఎందుకంటే బేసిక్ అకౌంటెన్సీని యొక్క రూల్స్ని అనుసరించి అకౌంటింగ్ ప్యాకేజీలు తయారైనవి. కానీ మరి అకౌంటింగ్ ప్యాకేజీ తయారైనప్పుడు అకౌంటింగ్ ప్యాకేజీ మీరు అడిగిన తక్షణమే రిపోర్ట్ మీరు అడిగిన లేఅవుట్లో ఇస్తుందంటే దానికి మీరు ఫీడింగ్ చేయాలి. ఫీడింగ్ ఏ విధంగా చేస్తారు? ఇది లయబిలిటీ, ఇది అసెట్, ఇది ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అని మీరు ఫీడ్ చేస్తున్నారు. దానికి అది గుర్తింపు కూడా మీకు లేకపోతే ఎవడో ఏమీ చేయలేని పరిస్థితి. ఇవాళ ఇంకా మళ్ళీ వ్యావరింగ్ మైండ్, ఇది కాదు నాకు, ఇంకా నేను అన్నీ నేర్చేసుకోవాలి, అన్నీ నేర్చుకుని ఏం చేస్తావు? అసలు నీకు ఎంట్రీకే అవకాశం లేకుండా ఒక ఛాయ్ పెట్టుకుంటానికే చేత కానప్పుడు నువ్వు బిర్యానీ ఎలా చేయగలుగుతావు? ముందు ఛాయ్ పెట్టడం నేర్చుకో. దాని ఛాయ్ పెట్టడం నేర్చుకోవడం వల్ల ఒక స్టవ్ ముట్టించడం తెలుస్తుంది, గిన్నె పెట్టి పాలు పెట్టడం నేర్చుతుంది, ఇవన్నీ వస్తాయి. నెమ్మది నెమ్మదిగా చారు రసం కాయటాలు అట్లా ఇట్లా పైకి వెళ్తే బిర్యానీ చేయగలుగుతావు. అంతేగాని ముందు అన్నీ నేర్చేసుకోవాలి, అన్నీ నేర్చేసుకుంటే నేను ఒక హోదాలో బతకగలుగుతాను అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎంతకాడికి మీరు వ్యాపారస్తులు బతికిస్తున్నారు, ఒకటి కొంటే ఒక చీర ఇస్తామంటే ఎగబడి కొనుక్కుంటున్నారు. అంటే ఆడు ఎంత తెలివిగలడు అంటే ఒక చీర కొనడానికి వచ్చిన ఇల్లాలకి ఇంకో చీర కూడా అంటగట్టగలుగుతున్నాడు. అది మీకు అర్థం కావట్లేదు. ఒక చీర వస్తుంది కదా ఎగస్ట్రా అనుకుంటున్నారు, అరే మీరు మేనత్ బిడ్డలా, మీకు ఒక చీర అయ్యో మా మేనగాళ్ళు వచ్చింది ఒక చీర అదనంగా ఇద్దాం, ఒక చీర కొనుక్కుంటుంది ఇంకో చీర ఇచ్చేద్దాం అని ఇస్తున్నాడా? అట్లా ఇవ్వట్లేదు. నానా అతను మిమ్మల్ని వాడుకుంటూ అతను వ్యాపారం చేసుకుంటున్నాడు. అట్లనే విద్యాలయాలు కూడా ఎట్లయినాయి, మిమ్మల్ని వాడుకుంటూ వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, మీరు అక్కడే ఉంటున్నారు. ఇవాళ మీరు వాళ్ళ పెళ్ళిళ్ళు లేట్ అయిపోతున్నారు, ఎందుకంటే మీరు సెటిల్ కాలేదు. మీకు వచ్చి 20,000 జీతంతో భార్య బిడ్డలను ఎక్కడ పోషిస్తారు? అందుకని ఏంటి, అమ్మాయిలు అదే పరిస్థితి, అబ్బాయిలు అదే పరిస్థితి. ఇంకో 2-3 సంవత్సరాలు పోతే వివాహ వ్యవస్థే ఉండదు, పురోహితులు ఇంకో మార్గం ఎత్తుకోవాలి. ఎందుకంటే గృహప్రవేశాలు తప్ప వాళ్ళకి వివాహ ముహూర్తాలు ఉండవు, వాళ్ళకి ఆ స్టేజ్ వాళ్ళు కూడా వచ్చేస్తారు. కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా అవ్వండి, మీరు అకౌంటెంట్ కావాలా, ఒక మంచి మార్గం ఉంది, మంచి మార్గంలో మీరు అకౌంటెంట్ కావడానికి 100 రూపాయలు ఉంది. ఏం లేదు, మీ బేసిక్ అకౌంటెన్సీని కొంచెం డీప్గా డిఫరెంట్ వేలో కనుక మీరు ప్రాక్టికల్ వేలో కనుక నేర్చుకోగలిగితే డెఫినెట్గా మీరు సైన్ అవుతారు. రేపటి రోజున మీకు మీ సంపాదనకు ఎక్కడ లోటు లేకుండా ఉంటుంది. నా అనుభవంతో చెప్తున్నాను నేను. విన్నారా, ఎక్కడ కూడా ఏంటి మాస్టారు మీరు చెప్పేది మాకు అర్థం అవ్వట్లేదు, లేదా మీరు చెప్పేదాంతో మేము సెటిల్ కాగలుగుతామనే క్వశ్చన్ విద్యార్థి నోట్లోంచి ఎన్నడైతే ఎంతకాలం అయితే రాదో అంతకాలం మీరు ఇలాగే ఉంటారు తప్ప ఏ విధంగా కూడా బాగుపడే అవకాశాలు లేవు. రేపు మార్చి అయిపోద్ది, మార్చి అయిపోతే జూన్ వచ్చినప్పటికీ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లు వస్తాయి. ఇప్పటివరకు ఫేక్ రిఫండ్ల ద్వారా ఆ రిఫండ్లు ఈ రిఫండ్ల ద్వారా సంపాదించుకున్న మహానుభావులు ఉన్నారు, వాళ్ళందరికీ దుకాణాలు క్లోజ్ అయ్యే టైం వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళకి ఏ విధంగా కూడా అప్గ్రేడ్ అవ్వడానికి ప్రయత్నం చేయట్లేదు. మనకున్న అవకాశాన్ని వాడేసుకోవడం అనుకున్నారు తప్ప ఈ అవకాశాన్ని పర్మనెంట్గా నిలబెట్టుకోవాలని ఆలోచన ఇవాళ సోకాల్ ట్యాక్స్ కన్సల్టెంట్కి లేదు. సో ఆ దుకాణం క్లోజ్ అయితే మళ్ళీ ఇంక వేరే దుకాణం వెతుక్కోవాల్సిందే. కాబట్టి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. నా అనుభవంతో, నా 48 సంవత్సరాల అనుభవంతో మీకు సరైన అకౌంటెంట్గా మారాలనుకుంటారా, మారండి. ఒక మంచిగా పార్ట్ టైం అకౌంటెంట్గా ఉండి మీరు బతుకుతూ కూడా 4 బతికించాలనుకుంటున్నారా, బతికించండి. లేదు ఒక మంచి కన్సల్టెంట్గా ఎదగాలనుకుంటున్నారంటే ఎదగండి. ఎన్ని రకాల మార్గాలు ఉంటాయి, అన్ని రకాల మార్గాలు ఉన్నాయి. ఇవాళ సీఏ చేస్తున్నారు, ఏం చేస్తారు సీఏ చేసి ఏం చేస్తారు, సీఏ పాస్ అయ్యి ఏం చేస్తారు మీరు?
సీఏ పాస్ అయిన వాళ్ళందరూ దాదాపు చేస్తుంది ఏంటి తెలుసా, ఏదో ఫైల్ సంపాదించడం కోసం ఈ ఫేక్ రిఫండ్స్కి అలవాటు పడ్డారు. మామూలు కన్సల్టెంట్కి బ్లాక్ లిస్ట్లో పెట్టినా వాడికి జరిగేది ఏం లేదు, కానీ సీఏ చేసి ఇటువంటి దందాల్లోకి దిగితే వాడు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు. ఇంతకాలం చదివిన చదువు అంతా వృధా అయిపోద్ది. సీఏ చేసి ఏం చేస్తామని క్వశ్చన్ ఒకసారి చేయండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్లు దొరుకుతాయి. సీఏ బుక్స్ కూడా అట్లనే ఏడ్చినాయి, ఎందుకంటే వాళ్ళు బిగినింగ్ కంపెనీతో స్టార్ట్ చేస్తారు. అంటే రేపటి రోజున మీకు డైరెక్ట్గా మిమ్మల్ని కంపెనీలో తీసుకుని వెళ్ళి హయ్యెస్ట్ సీట్లో కూర్చోబెట్టి రాబో, నీవు రిపోర్ట్స్ తయారు చేయమని అంటారు, అవకాశం మీకు రాదు. లేదా అవకాశం రాకపోతే మీరు ఒక అకౌంటెంట్గా బతకాలంటారు, ఆ అకౌంట్స్ ఎలా ఫార్మ్ అవుతాయో ఎలా ఇదవుతుందో కూడా మీకు తెలియదు. ఇవేమీ తెలియకుండా మీరు సీఏ పాస్ అయ్యి ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు మీరు? అనవసరంగా అమ్మ నాన్న డబ్బులను తరిగించే మార్గాలు అన్వేషిస్తున్నారు తప్ప వాళ్ళని వాళ్ళ ఒక టెన్షన్ తగ్గించి వాళ్ళని నెమ్మదిగా బతికే ప్రయత్నం మీరు చేయట్లేదు. కాబట్టి ఏంటంటే రేపు 1వ తారీఖు నుంచి ప్రాక్టికల్ వేలో మీకు ట్యాక్సేషన్ నేర్చుకుని కన్సల్టెంట్ అవుతారా, అకౌంట్స్ నేర్చుకుని అకౌంటెంట్ అవుతారా అని నిర్ణయించుకుంటే, మీకు ఒక ఆలోచన ఉన్నట్టయితే, గట్టి ఆలోచన చేసుకున్నట్టయితే 1వ తారీఖు నాడు కొత్త న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. యు కెన్ కన్సల్ట్ మీ త్రూ ది టెలిఫోన్ విచ్ వాజ్ నోటెడ్ ఇన్ ది డిస్క్రిప్షన్ కాలం. చేసి మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి అనువైన వాతావరణం ఉందో లేదో తెలుసుకోండి. ఎందుకంటే మేము మాత్రమే ఇండియాలో మేము మాత్రమే ప్రాక్టికల్ వేలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ బిజినెస్ డాక్యుమెంట్స్ తోటి నేర్పేటవాళ్ళు మేము ఒక్కళ్ళు మాత్రమే. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కావాలంటే మీరు మా ఆఫీస్కి వచ్చి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆడిట్ ఆఫీస్లోనే మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, కానీ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ కాదు. కావాలంటే ఇది నిజమా అబద్ధమా, దీంట్లో మనం నిజంగా డెవలప్ కాగలుగుతామా, మనం నేర్చుకున్న విద్యకి ఈ విద్యకి ఎంత డిఫరెన్స్ ఉంది, ప్రాక్టికల్ వేలో మనం ఎంత వెనకబడి ఉన్నామో అది మీకు అర్థం కావాలంటే మీరు మా ఆఫీస్కి రండి, విజిట్ చేయండి. మీరు చేరతారో చేరవడం తర్వాత విషయం. మీకు కాన్ఫిడెన్స్ వస్తే మీరు చేరి ఆ విధంగా ఎదగండి, కాన్ఫిడెన్స్ లేకపోతే వదిలేయండి. సో 1వ తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది. యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ మై టెలిఫోన్ నెంబర్ బిట్వీన్ 9 AM టు 6 PM ఎవ్రీడే అండ్ కెన్ జాయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.